మొన్న సెక్రటరేట్కి వెళ్తే విద్యార్థి యువజన సంఘాలు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు సార్. ఆఖరికి మేము చచ్చిపోతామని చెప్పి కరెంటు పోలేకినా సరే మా మీద నాన్ వేలబుల్ సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు సార్. అందరిని అక్రమంగా కొట్టి అక్కడికట్టి కేసులు పెడుతున్నారు సార్. రాష్ట్రంలో ఎవరికి తెలియని విషయం ఏంటంటే 1971 ఏదైతే జనాభా లెక్కల ఆధారితంతో ఆంధ్రప్రదేశ్లో లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు సార్. అప్పటి నుంచి 2021 దాదాపు 50 సంవత్సరాలు దాటినా సరే అయ్యే ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం పెంచలేదు సార్. ఈరోజు పాపులేషన్ 1:10 అంటే 10% పాపులేషన్ పెరిగినా సరే ఒక ఉద్యోగం పెంచలేదు సార్ ఈ గవర్నమెంట్ ఎవరికి కూడా. నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీద బెచ్చం ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మేము. నా పేరు కే భవాని. నేను ఒక డిఎస్సి అభ్యర్థిని. నేను 2018 నుంచి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను. జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ టెట్ నిర్వహించకుండా ఈ ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి డిఎస్సి అభ్యర్థుల ఆందోళనలు వినకుండా ఉంటుంది. విజయనగరం జిల్లాలో ప్రజాయాత్రలో జగన్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఈనాడు ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ రిలీజ్ చేయాలి. దానితో పాటు జగనన్న నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని బలోపేతం చేస్తున్నారు. పాఠశాల బలోపేతంలో భాగంగా సౌకర్యాలుంటే సరిపోతుందా? ఉపాధ్యాయుల అవసరం లేదా? ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఈరోజు నేను ఒక్కదాన్ని మాట్లాడడం కాదు, రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగుల తరపున మన పవన్ సార్కి నివేదించడానికి మీ ముందుకొచ్చాం. సార్, నా పేరు సిద్దిక్ సార్. కడప జిల్లా నాది, హైదరాబాద్ లో ఉంటాను సార్. సార్, మన రాష్ట్రంలో దాదాపుగా డిగ్రీ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు 30 లక్షల మంది మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటారు సార్. సార్, 30 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా డిఎస్సి టీచర్ పోస్టులు, ప్రధానంగా ఈ 5 దాదాపుగా 20 లక్షల మంది ఈ పోటీ పరీక్షలకు రాస్తూ ఉంటారు. సార్, 2019 సంవత్సరంలో కావచ్చు, 2018 సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారు